నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హైదరాబాదులో అతి భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నది. అదీ కాకుండా మనకు ఫ్యూచర్ సిటీ అని వెస్ట్ హైదరాబాద్ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, గోల్డెన్ మైల్ అని ఒక రాజకీయ పార్టీ ఊతనిచ్చి హైదరాబాద్కు చెందిన 70% నిధులు అటువైపే ఖర్చు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వము డెవలప్మెంట్ యొక్క 70% నిధులు తాము కోరుకున్న, తాము అనుకుంటున్న, తాము భావిస్తున్న ఫోర్త్ సిటీ వైపు మళ్లించే కార్యక్రమం జరుగుతుంది. అయితే 500,000 పైచిలుకగా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్లాట్లు ఖాళీ ఉండి కమర్షియల్ స్పేసెస్ 40% కమర్షియల్ స్పేసెస్ అన్ఆక్యుపైడ్గా ఉండి సుమారు గత 3 ఏళ్లుగా లీజు లేక, రెంటు లేక, అమ్ముదము అంటే కొనేవాడు లేక, హైపర్ ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్తో ఆ ట్యాగ్తో కమర్షియల్ ప్రాపర్టీస్ అమ్ముడుపోక లీజుకు ఇవ్వలేక సతమత పడుతున్న రియల్ ఎస్టేట్ వాళ్లకు ఉన్న ఇన్వెంటరీ, కట్టిన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కట్టిన ఆల్రెడీ కట్టిన ఆఫీస్ స్పేసెస్ ఇవన్నీ అమ్మడము పెనుభారంగా మారింది. పెనుభారంగా ఎందుకు మారింది అంటే నోటికి వచ్చిన రేట్లు పెట్టి ల్యాండ్లు కొనడం, ఆ ల్యాండ్ రేట్స్ ప్లస్ కన్స్ట్రక్షన్ రేట్స్ వేసి దాన్ని 3x చేసి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి రేట్స్ ఫిక్స్ చేయడం, అదీ కాకుండా కమర్షియల్ రెసిడెన్షియల్ మిక్స్ అని ఎక్కువ రేటు రావాలి, రెసిడెన్షియల్కి తక్కువ రేట్ వస్తే కమర్షియల్ కవర్ చేయాలి, కమర్షియల్కి తక్కువ వస్తే రెసిడెన్షియల్ కవర్ చేయాలి అని రెండు మిక్స్ చేసి ప్రాపర్టీస్ చాలా కట్టారు. అంటే అనుకోకుండా కట్టిన కమర్షియల్ ఏరియాస్కి కూడా డిమాండ్ లేదు, అనుకోని కట్టిన కమర్షియల్ ఏరియాస్ కూడా డిమాండ్ లేదు. అదీ కాకుండా కమర్షియల్ స్పేసెస్కి స్పేస్ ఉంది కానీ కమర్షియల్ స్పేసెస్లో ఫుట్ఫాల్స్ లేవు, సేల్స్ లేవు, విజిబిలిటీ లేదు. అంటే ప్రతి ఒక్క పెద్ద బ్రాండ్ మెయిన్ రోడ్డుపై విజిబుల్ ఏరియాపై తన బ్రాండ్స్ ఉండాలని కాంపిటీషన్తో ఒక 1,000 స్క్వేర్ ఫీట్లు ఉంటే 10 మంది ఆ ఉన్న 100 స్క్వేర్ ఫీట్ల కోసమే కొట్లాడుతున్నారు. అంటే మిగతా 900 స్క్వేర్ ఫీట్లు డిమాండ్ లేక సెంటర్లో ఉన్న కొనేవాడు లేక, లీజ్లో తీసుకునేవాడు లేక, రెంట్లు స్కై హై రెంట్స్ చెల్లించలేక సతమతం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరిని వదలరు. ప్రస్తుతం గోద్రేజ్ వాడు కొన్నాడు, అదానీ కొన్నాడు,
ఇంకెవడో కొన్నాడు, అంబానీ కొన్నాడు అని వివిధ ఏరియాల్లో వాళ్ళు కొన్న భూముల వివరాలను అడ్డం పెట్టుకొని ఫ్యూచర్లో ఈ ఏరియాలో ఉన్న భూములు పదింతలు అవుతాయని, ఐదింతలు అవుతాయని కాకమ్మ కబుర్లు చెప్పి జనాలను మభ్యపెట్టి ఆ ఏరియాలో తమ ప్రాపర్టీ అమ్ముకునే దౌర్జన్యానికి ఒడిగట్టారు. దురదృష్టం ఏమంటే వినేవాళ్ళు ఎక్కువ, అనుభవించిన వాళ్ళు బయటికి వచ్చేవాళ్ళు, బయటికి వచ్చి చెప్పేవాళ్ళు తక్కువ. వీళ్లకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు, మన దేశీయ శ్రీమంతులు అంబానీ, అదానీ, గోద్రేజ్, బిర్లాలు ఇలాంటి వాళ్ళు కాకుండా వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ను కూడా ఎడవలేదు. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. గత ప్రభుత్వము హైదరాబాద్ వెస్ట్ను ఒక అమెరికన్ నగరానికి పోల్చుతూ డ్రోన్ విజువల్స్, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేటెడ్ గ్రోత్, దాని ప్రొజెక్షన్స్, దాని హడావిడి అది చూసి ప్రపంచంలో అందరు ఏమనుకున్నారంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ కదా, అసలు వాళ్ళకు గ్రోత్ అంటే డొనాల్డ్ ట్రంప్కి కూడా పాపం తెలియదు అనుకుంటారు, అమెరికన్ గ్రోత్ అనుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు రచించిన పద్మవ్యూహం ట్రంప్కి కూడా అవగాహన లేకుండా టవర్ల మీద టవర్లు కడుతున్నారు కనుక ఇక్కడ బాగా డిమాండ్ ఉంది అనుకొని ట్రంప్ టవర్లు ఇక్కడనే కడతా అని ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యే క్షణాల్లోనే మన బిల్డర్లు, మన దేశీయ డెవలపర్లు దాన్ని ట్యాప్ చేసుకొని ఆ ట్రంప్ టవర్స్ని మన దేవుళ్ళ ఊరేగింపు ఉంటుంది కదా, ఊరేగింపు ఉత్సవం అంటే గుడి చుట్టూ ఆ ఏరియాలంతా తిప్పుతారు, మళ్ళీ గుడి దగ్గర వచ్చి ఆపుతారు. అట్లా ట్రంప్ టవర్స్ని అన్ని ఏరియాల్లో తిప్పుతున్నారు. ట్రంప్ టవర్ వెస్ట్ హైదరాబాద్ అంటాడు, ట్రంప్ టవర్ 111 జియో అంటాడు, ట్రంప్ టవర్ చేవాళ్ళ అంటాడు, ట్రంప్ టవర్ శంషాబాద్ అంటాడు, ట్రంప్ టవర్ 4th సిటీ అంటాడు. రేపు సీతక్క అనుకుంటే ట్రంప్ టవర్ తీసుకుపోయి ఆమె నియోజకవర్గంలో కూడా పెట్టగలరు. అంటే ఎవరికి భూమికి డిమాండ్ పెంచాలనుకుంటాడో, రేపు శ్రీనివాస్ గౌడ్ ట్రంప్ టవర్స్ తీసుకొని మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పెట్టచ్చు. అంటే దేనికి హద్దు లేదు, సమాచారానికి ఒక నిబద్ధత లేదు. చాలామంది బీఆర్ఎస్ హయాంలో అమెరికా ఎన్ఆర్ఐలు ట్రంప్ చెవిలో ఊదిండొచ్చు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియా హైదరాబాద్, కనుక మీరు ఒక 2 ట్రంప్ టవర్లు అక్కడ కట్టిందంటే హాట్ కేక్స్లాగా అమ్ముడుపోతాయని ఎవరైనా చెవిలో బలంగా ఊదిండొచ్చు. దాని కారణంగా ట్రంప్ హైదరాబాద్ వైపు చూడాలి అని ఏదో ఒకటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఊదిండొచ్చు, అలా ఊదిపించుంటారు కూడా. ఆ ఊదిన సౌండ్ పట్టుకొని ఇక ట్రంప్ చూపు హైదరాబాద్ వైపే, బిల్ గేట్స్ తన టాయిలెట్ హైదరాబాద్లో కట్టించుకుంటున్నాడు, ఎలాన్ మస్క్ ఈ తన కార్ల స్టెఫ్నీలు యూనిట్ ఇక్కడనే పెడుతున్నాడు. అంటే ఏ ఆపర్చునిటీ దొరికిన కార్లో ఒక స్పార్క్ ప్లగ్ యూనిట్ పెట్టిన ఎలాన్ మస్క్ తన కంపెనీ
టెస్లా యొక్క యూనిట్ ఇక్కడనే పెడుతున్నాడు. ఇక ఇక్కడ భూముల విలువ ఇక కోట్లలో వలుకుతుంది. 20,000 ఉన్న గజం 150,000 కావడంలో 6 నెలలు సమయం ఉంది. ఇప్పుడే 20,000 కొంటే మీకు 6 నెలల్లో 150,000 తీసుకొని బయటపడవచ్చు అనే కాకమ్మ కబుర్లు చెప్పే సంస్థలు లేదా ప్రభుత్వాలే ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగడుతున్నాయి. అసలు ఏ కంపెనీ వస్తుంది, దాంట్లో ఏ భాగం తయారవుతుంది? ఇప్పుడు ఫాక్స్కాన్ వచ్చింది, అది ఇయర్బడ్ ఫ్యాక్టరీ. కానీ మన ప్రచారం ఏంది? యాపిల్ ఫ్యాక్టరీ, యాపిల్ ఫ్యాక్టరీ. టెస్లా వాడు ప్లాంట్ పెడుతుంటే టెస్లా వాడు 100 ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటాడు. దాంట్లో బైకుకు సంబంధించిన ప్రోడక్టా, కారుకు సంబంధించిన ప్రోడక్టా, రాకెట్కి సంబంధించిన ప్రోడక్టా, రిస్ట్ వాచ్కి సంబంధించిన ప్రోడక్టా, ఫోన్కు సంబంధించిన ప్రోడక్టా, ఎవడు అడిగేటోడు లేడు. మన పాతకాలంలో మన ఊళ్ళల్లో అంబాసిడర్ కారు వస్తే చిన్నపిల్లలు ఆ కారంట ఎలా సరదా కోసం పరిగెట్టేవాడు. అలాగే మనం కూడా ఇల్లిటరేట్ సన్నాసులాగా ట్రంప్ వచ్చాడు అంటే ట్రంపే వచ్చాడు అనుకొని దాని అంటే పరిగెడుతున్నాం. ట్రంప్ టవర్స్ పెడదామా అని ఆలోచించాడంటే వీళ్ళు ఆయన ఎక్కడ పెడుతున్నాడు అని కూడా చూడకుండా హైదరాబాద్లో 10 చోట్ల ట్రంప్ టవర్ యొక్క భూమి పూజ, ట్రంప్ టవర్ యొక్క సొంత డిజైన్లు, అంటే ట్రంప్కు తెలియకుండా ట్రంప్వి విభిన్న చోట్ల భూమి పూజలు, డిజైన్లు సోషల్ మీడియాలో వేసేసి ట్రంప్ టవర్స్ ఒక 8-10 చోట్ల వస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి, అసలు ట్రంప్ అనుకుంటే తన డిసిషన్ 10 నిమిషాల్లో మార్చుకొని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఎట్లుంటే తెలుసుకొని ట్రంప్ టవర్స్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ 98% ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు కాళ్ళ వేళ్ళ పడి మళ్ళీ ట్రంప్ కాళ్ళు పట్టుకొని మేమే దాంట్లో లీజ్లో ఉంటాము, దయచేసి మీరు ట్రంప్ టవర్స్ కట్టండి అని బతిమాలిన కట్టే సూచనలు చాలా తక్కువ ఉన్నాయి. కనుక ఆ ఊళ్ళల్లో పాతకాలంలో అంబాసిడర్ కార్ వెంట పడుతున్న పిల్లలలాగా మనము జంగ్లిగాండ్లలాగా ఎన్నడూ టవర్లు చూసిన ముఖాన కానట్టు ట్రంప్ టవరు లాస్ట్కు ట్రంప్ టవర్ కడతాడో భూమి తీసుకొని అమ్మేస్తాడో తెలియదు. అంబానీ భూమి ఎందుకు తీసుకున్నాడో మనకు తెలియదు, అదానీ భూమి ఎందుకు సేకరిస్తున్నాడో తెలియదు. కానీ అంబానీ వస్తున్నాడు, అదానీ వస్తున్నాడు, బిర్లా అల్లుడు వస్తున్నాడు, బిల్గేట్స్ ఉంచుకున్నది వస్తుంది, ట్రంప్ మనవాడికి ఒక టవరే ఇచ్చేస్తున్నాడు, అది హైదరాబాద్లో ఇస్తున్నాడు అని ఇలాంటి చెత్త ఇవన్నీ చేసి ప్రయోగాలు చేసి రియల్ ఎస్టేట్ స్థాయి దిగజారుస్తున్నాడు ఈ సన్నాసులు. కనుక మనం ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ టవర్స్ కట్టడం వల్ల ట్రంప్కు నష్టం కానీ హైదరాబాద్కి ఏ లాభం లేదు. అంటే ట్రంప్ పేరు చెప్పుకొని పక్కకంతా రియల్ ఎస్టేట్ అమ్ముకునే ఛాన్సెస్ మన వాళ్ళకు ఉన్నాయి తప్ప ట్రంప్కు ఏమాత్రం ఒక రూపాయి లాభం లేదు. ట్రంప్ నన్ను అడిగింటే నేను చెప్తుంటే అమెరికాలోనే కేటుగాండ్లు అంటే అమెరికా కన్నా 10 రెట్లు పెద్ద కేటుగాండ్లు హైదరాబాద్లో మాత్రమే ఉన్నారు అని. అర్థమైందా? సో ట్రంప్ ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టినంత మాత్రాన హైదరాబాద్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగి
వందలాది కంపెనీలు వచ్చి ట్రంప్ టవర్లో ఆఫీసులు పెట్టి ఇక్కడి నుంచి కార్యక్రమాలు జరుపుతాయి అనేది మూర్ఖత్వము. అంబాసిడర్ కారు వెనుక పిల్లలు ఊరికే సందర్భం లాంటివి. దయచేసి మన స్థాయిని మనం పడేసుకోకుండా ఇప్పుడు కూడా అబద్ధాలు వల్లవేస్తూ, మొన్న వెస్ట్ హైదరాబాద్ అమ్మి ఇప్పుడు ఇటుదికి వచ్చి శ్రీశైలం హైవేపై ట్రంప్ టవర్, గేట్స్ గ్యారేజ్, జుకర్బర్గ్ టాయిలెట్ అని ఇలాంటి దుష్ప్రచారాలు చేసి రేపు రావచ్చు ట్రంప్ టవర్. ట్రంప్ టవర్ వల్ల మన లోకల్ దీనికి ఒక ల్యాండ్ మార్క్ వస్తుంది తప్ప దానివల్ల సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏం కాదు. చుట్టుముట్టు భూముల ధరలు పెరుగుతాయి, అది అప్పటిలోకే ఏదో పొలిటీషియన్ కొనిపెట్టుకొని ఉంటాడు. ట్రంప్ టవర్ కట్టడం స్టార్ట్ చేయగానే వీడు కట్టుకొని టవర్లు కట్టి ట్రంప్ కన్నా ముందు వీడు ఈ సన్నాసి అమ్ముకుంటాడు, అమ్ముకొని సొమ్ము చేసుకొని చూసిండ్రా డెవలప్మెంట్ అంటే ఇదే అంటాడు. లాభపడింది పొలిటీషియన్, లాభపడింది ప్రభుత్వము, ప్రభుత్వం యొక్క తొత్తులు, కట్టింది ట్రంప్, నష్టపోయేది ట్రంప్, మనకు మిగిలేది కంప్ తప్ప ట్రంప్ కాదు అని తెలియజేసుకుంటూ ఇలాంటి మభ్యపెట్టే విషయాల మీద జాగ్రత్తగా ఉండాలి. ప్రచారం మీదనే గత 9 ఏళ్ళు గడిచిపోయాయి. మళ్ళీ అదే పంత బాగుంది కదా అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పంతాలో పోయి తమ జేబులు నింపుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందరూ జాగ్రత్త పడాలి. ఓట్లు మోసపూరితంగా తస్కరింపబడి ఓట్లనే మభ్యపెట్టి ఓట్లు పడ్డాక ఓటర్కి సొసైటీలను ప్లేస్ లేకుండా చేస్తున్న సన్నాసులను గుర్తుపట్టి మమ్మల్ని మనం రక్షించుకునే పనిలో పడాలి అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.